రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైకులను ట్రాఫిక్ పోలీసులకు అందజేశారు రిప్రజెంటేటివ్స్ అండ్ చైర్పర్సన్ అందరికీ కూడా అండ్ మీడియా మిత్రులందరూ కూడా సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మరియు గ్లాన్ ఫార్మా కంపెనీ రెండు కూడా ముందుకొచ్చి ట్రాఫిక్ వ్యవస్థ మరింత పటిష్టం చేయడానికి 10 ట్రాఫిక్ బైక్స్ సంగారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. దీనివల్ల రోడ్ సేఫ్టీ, విమెన్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ వర్కర్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉన్నాయి. మరి మనకు పటాక్షలు అమీపూర్ ఏరియాస్లో వీటి రిక్వైర్మెంట్ ఎంతగానో ఇవన్నీ మంచి కార్యక్రమాలు మనకి కూడా చేయాలని తెలంగాణ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ వారికి కోరుతున్నాను. సంగారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్కి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ సో దీన్ని బేసిక్గా పోలీస్ అండ్ ఇండస్ట్రీస్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్గా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో దీనిలో ఇంపార్టెంట్గా రూరల్ ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం సార్. ఒకటి ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ చాలా హెవీ వెహికల్స్ అవ్వడం, అంతపాటు ఈవినింగ్ వర్క్ అవర్స్ అయిన తర్వాత వెళ్ళిపోవడం, డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడం వల్ల నైట్ టైంలో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక ఐడియా స్టార్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ 3 షిఫ్ట్లో పనిచేస్తాయి కాబట్టి నైట్ టైంలో కూడా చాలా వివిధ రాష్ట్రాల నుండి మన దగ్గరికి పనిచేయడం కాలేజ్ బస్సులు వాళ్ళకు కూడా నైట్ టైంలో కూడా భరోసా కలిపేయడానికి సంబంధించిన బస్సులన్నీ కూడా తొందరించడం జరుగుతుంది. దాన్ని కూడా ఒక వన్ ఆఫ్ ద వెర్టికల్గా పెట్టి ఇండస్ట్రీ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మా ఇండస్ట్రీ అందరూ కూడా పిలిచి వాళ్ళ ఇష్యూస్ని ప్లస్ పోలీస్ సహకారం ఎలా ఉంటుందని హైదరాబాద్లో సొసైటీస్ ఉన్నాయి సార్, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత నీడ్ బేసిస్ ఏదైతే ఇండస్ట్రీకి కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ అవసరమో దాన్ని అక్కడ నుంచి జిన్నారం నుంచి మొదలైతే అప్పుడు జహీరాబాద్ వరకు మరి చాలా ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ చేస్తూ ఉన్నాయి, సెక్యూరిటీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. దాంట్లో మరి ఇద్దరు పార్ట్నర్షిప్ లో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నందుకు ప్రత్యేకంగా మా జిల్లా పోలీస్ ఎస్పీ గారికి మరి జిల్లా పోలీస్ మరి ల్యాండ్ ఫార్మల్ గారికి ధన్యవాదాలు. ఇది ఇంకా పెంచుకుంటాం, ఇంకా మీ సహకారం కావాలి. ఇంకా ఎందుకంటే జిల్లా ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గా స్ట్రాంగ్గా మా జిల్లా ఎంత ఎదుగా పోతున్నది భవిష్యత్తులో కూడా మరి అదేవిధంగా మీ అందరి సహకారం ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. జెండా నగరాలకు మొదలు కావడము, సంగారెడ్డికి వ్యాపించడం, సంబంధించిన సంగారెడ్డిలో 2021 అంటేనా ఇక్కడ 21 ఓ పార్ట్నర్షిప్లో ఓ సొసైటీ ఒక పార్ట్నర్షిప్లో ఒక రకంగా అంటే ఇది సిఎస్ఆర్ ఫండ్ కింద కాంట్రిబ్యూషన్ అంటున్నాను, సబ్మెరీడర్ కాంట్రిబ్యూషన్. బట్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎ గుడ్ పర్పస్, పర్టికులర్లీ ఇక్కడున్న ట్రాఫిక్ కండిషనే కానీ ఇతర వ్యవసాయ కానీ లా అండ్ ఆర్డర్ కానీ డ్రగ్సే కానీ ప్రతి ఒక్కటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నియంత్రించాలి. అవేర్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. నాకు మా ఎస్పీ గారు చెప్తుండే సార్ ఇలా ఒక 10 బైకులు తీసుకున్నాము, గ్రాండ్ ఫామ్ వారి అందరూ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఒక బైక్ విలువ 2 లక్షలు సుమారు 20 లక్షలతోటి మేము పటాన్చెరు, అమీర్పూర్, సంగారెడ్డి, జైరాబాద్లో మా ఈ ఏరియాలో సుమారు 6 మోటార్ బైక్లని జైరాబాద్కు 2 మోటార్ బైక్లని ఇచ్చి మా ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ట్రాఫిక్ కంజెక్షన్ కాకుండా